వెల్కటూరు గ్రామాన్ని పాలకవర్గం సహాయంతో ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని సిద్దిపేట ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు అన్నారు. హరితహారంలో భాగంగా గ్రామంలోని ఖాళీ స్థలాలలో మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని ప్రజలను కోరారు. బృహత్పల్లె ప్రకృతి వనంలో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో 22,000 వరకు మొక్కలను పెంచుతున్నట్లు వెల్లడించారు. సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు బక్రిచెప్పాల గ్రామాల్లోని నర్సరీలను ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు సందర్శించారు. నర్సరీలో పెరిగిన మొక్కలను పరిశీలించి మొక్కల పెంపకంపై నర్సరీ నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని వైకుంఠ ధామంలో సామూహిక ప్లాంటేషన్ ద్వారా 3,000 మొక్కలను పెంచుతున్నట్లు తెలిపారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించి పరిశీలించారు. అందమైన పూల మొక్కలతో పాటు జామ, ఉసిరి, అల్లనేరేడు తదితర రకాల పండ్ల చెట్లను పల్లె ప్రకృతి వనంలో పెంచుతున్నట్లు తెలిపారు. అంతకుముందు డంప్ యార్డును సందర్శించి తడి, పొడి, చెత్తపై ఎరువుల తయారీపై ఆరా తీశారు. గ్రామంలో నుంచి వచ్చిన ప్లాస్టిక్ వేస్టేజ్ ని విక్రయించగా 7,000 రూపాయల ఆదాయం వచ్చినట్లు గ్రామ పంచాయతీ సెక్రటరీ బాలరాజు అధికారులకు తెలిపారు. ఈరోజు మా ఎంపీడీఓ అండ్ ఎంపీఓ గారి తనిఖీలో భాగంగా వెల్కటూరు గ్రామాన్ని సందర్శించడం జరిగింది. మేము ప్రతిరోజు 2-3 గ్రామాలని సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది. సందర్శించినప్పుడు పల్లె ప్రగతి వర్క్స్ పైన అంటే ఏ రకంగా డెవలప్మెంట్ ఉంది అనే దాని మీద మేము మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. దాంట్లో నర్సరీలు కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, ఎవెన్యూ ప్లాంటేషన్ కావచ్చు, అదేవిధంగా డంప్ షెడ్లో తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ ఏ రకంగా జరుగుతూ ఉంది, మాన్యువల్ ప్రిపరేషన్ సక్రమంగా జరుగుతుందా లేదా, అదేవిధంగా పీపీవీలు ఏర్పాటు చేసుకున్నాం, దాంట్లో ప్లాంటేషన్ సైట్స్ బాగా ఉన్నాయా, మొక్కలు ఏమైనా ఎండిపోయే పరిస్థితిలో ఉన్నాయా, ఉంటే వాటికి వాటరింగ్ చేయడం, వాటిపైన మానిటరింగ్ చేస్తూ బ్యూటిఫికేషన్ చేసుకునే విధంగా ఉంచాలి. అదేవిధంగా బీపీపీలు ఉన్న దగ్గర బీపీపీలను కూడా 100% సర్వైవల్ ఉండే విధంగా చర్యలు తీసుకునేటట్టుగా మానిటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు వెల్కటూరు గ్రామానికి రావడం జరిగింది. అనంతరం బగ్రిచెప్పెల గ్రామంలోని నర్సరీని సందర్శించి చెట్ల పెంపకంపై సెక్రటరీ శ్రీవాణిని అడిగి తెలుసుకున్నారు. నర్సరీలో చెట్లకు తెగులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని, డంపింగ్ యార్డ్లో తయారు చేసిన ఎరువును మొక్కలకు వినియోగించాలని ఇన్ఛార్జి ఎంపీడీఓ శ్రీనివాసరావు సూచించారు. నర్సరీ కూడా 100% జర్మినేషన్తో ఉంది. ఈ ప్లాంట్స్ని మనం అవెన్యూ కావచ్చు, కమ్యూనిటీ కావచ్చు, ఇన్స్టిట్యూషన్లో కావచ్చు, దీనిలో పెరిగి నర్సరీలో పెంచినటువంటి మొక్కల్ని ప్లాంటేషన్లో పెట్టడం జరుగుతుంది. దీనికి సంబంధించి పాలకవర్గం కావచ్చు, పంచాయతీ కార్యదర్శి అండి, గ్రామస్థాయి పాలకవర్గం కూడా అందరూ కూడా ఆసక్తికరంగా ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ యొక్క వెల్కటూరు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా చేయడానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేసి దీన్ని ఒక ఆదర్శ గ్రామంగా నిలపాలనుకుంటున్నాం.